हेलो फ्रेंड्स, वेलकम टू इजी रेसिपीज। इवाल्टि मन रेसिपी चिकेन कर्री अंडी, सूपर टेस्टीगा उंटुंदी। दीनि एवरैना सरे इट्टे इष्टपड़तारु, अंत बागुंटुंदी। कलर कूडा चूडंडि एंत टेंप्टिंगगा उंदो। दीनि कोद्दिगा गार्निश चेसुकोनी కొత్తిమీరతో అలా సర్వ్ చేసుకుంటే తినేవాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం? మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ కర్రీ కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ 1/2 కిలో చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని రెండింటిని చక్కగా కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు మొత్తం కూడా చికెన్కి చక్కగా కోట్ అయిపోవాలండి. పసుపు ఉప్పు కోట్ చేసుకున్న చికెన్ని 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ని యూజ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడవ్వనివ్వాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇదిగోండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇందులో ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని దీన్ని కూడా బాగా వేపుకోవాలి. ఆనియన్ పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనము ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. చికెన్ మనకి ఎంత వేగితే కలర్ అంత బాగా వస్తుందండి. ఇదిగోండి, మనకి ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి మొత్తం కూడా చికెన్కి బాగా పట్టేసింది. చికెన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడిని తీసుకొని ఇందులో వేసుకోవాలి. 3/4 స్పూన్ చిల్లీ పౌడర్, దీన్ని కూడా ఈ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కొబ్బరి పొడి, కారము, ధనియాల పొడి చక్కగా వేగాలండి. మసాలాలు బాగా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాని చికెన్లో వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. పావు స్పూన్ గరం మసాలాను వేసుకుంటున్నాను. గరం మసాలాను వేసుకొని చికెన్ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా కలిసిపోయింది. వాటర్ని కొద్దిగా వేసుకోవాలి. 150 ml వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లార్చుకొని విజిల్ తీసేసి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఇదిగోండి, మన టేస్టీ ఎమ్మీ చికెన్ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, మంచి కలర్తో చూడగానే ఎవరైనా టెంప్ట్ అయిపోయేలాగా చాలా బాగుంది కదా. చికెన్ లవర్స్కి సూపర్గా నచ్చుతుందండి.
దీన్ని మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ట్రై చేయడమే కాకుండా ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఈ చికెన్ని మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మీకు ఈ చికెన్ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.